హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఆసక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపైన ఆసక్తి చాలా పెద్ద ఎత్తున ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు బయట ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ఫలితాలకు సంబంధించిన ఆసక్తి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ ఇప్పటికే చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి ఈవెన్ తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతుంది అంటూ చెప్తున్న సర్వేలు కూడా ఉన్నాయి అయితే తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని ఏజెన్సీస్ ఇచ్చిన సర్వేలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాంటి పర్ఫెక్ట్ సర్వే చెప్పిన ఏజెన్సీల్లో ఒకటి జన్మత్ పోల్స్ జన్మత్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు నుంచి అరవై స్థానాలు రావచ్చు అంటూ చెప్పింది అదే స్థాయిలో స్థానాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో అటువంటి జన్మత్ పోల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంటిన్యూస్గా ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి తన అంచనాలను చెప్తోంది తాను చేసిన పోల్ వివరాలను బయట పెడుతూ వస్తుంది సో ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జన్మద్ పోల్ తాజాగా చెప్తుంది ఒకసారి చూద్దాం ఈరోజు కొద్దిసేపటి క్రితం జన్మద్ పోల్ చెప్తున్న దాని ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంటుకు సంబంధించిన మూడ్ ఆఫ్ ద నేషన్ కూడా అంచనా వేస్తుంది జన్మత్ పోల్ జన్మద్ పోల్ చెప్తున్న దాని ప్రకారం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రాబోతోంది మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు నుంచి నలభై స్థానాలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని తృణ కాంగ్రెస్కి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు వస్తాయని ఆప్కి ఏడు నుంచి ఎనిమిది బీజేడికి పది నుంచి పదకొండు తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు లోక్సభ స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉండి ఉంది అంటూ జన్మత్ పోల్ చెప్తుంది జన్మత్ పోల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఇచ్చిన ప్రొజెక్షన్ ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్తుంది గడిచిన ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు అసం పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది సో ఇప్పుడు ఇరవై స్థానాల వరకు మాత్రమే గెలవడానికి సంబంధించిన ఆస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవచ్చు అంటూ జన్మద్ పోల్ చెప్తుంది అలాగే అసెంబ్లీ ఎన్నిక ఎన్నికలకు సంబంధించిన ప్రొడక్షన్ కూడా జన్మత్ పోల్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం నూట ఐదు స్థానాలు ఉంటే నూట నలభై నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఇరవై ఒక చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తుంది తొమ్మిది చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్లుగా జనసేన లెటర్ హెడ్ పైన రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదలైంది సో మొత్తం నూట డెబ్బై గారు నూట నలభై నాలుగు చోట్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది అయితే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత ఇప్పటికే జనమద్ పోల్ చాలా సందర్భాల్లో ఎన్నికల సంబంధించి తమ అంచనాలను చెప్తూ వచ్చింది అప్పుడు జనసేనను తెలుగుదేశం పార్టీని విడిగా అంచనా వేస్తూ కొన్నిసార్లు చెప్పింది సో జనసేన టీడీపీ కలిసిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పింది సో భారతీయ జనతా పార్టీ కలిసింది కూటమిలో అని చెప్పిన తర్వాత తొలిసారి జన్మత్ పోల్ ఇచ్చిన అంచనా ఇది సో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి ఎన్నికల ఎన్నికలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది జన్మత్ పోల్ చెప్తుంది దాని ప్రకారం మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తుంది సో కూటమి మూడు పార్టీల కూటమి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావచ్చు అనేది జన్మత్ పోల్ వేస్తున్న అంచనా సో జన్మత్ పోల్ చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తుంది గడిచిన ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది కానీ ఈసారి నూట ఇరవై రెండు స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావచ్చు బట్ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా రాబోతోంది అనేది జన్మత్ పోల్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే అర్థమవుతుంది ఈ రోజు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ఆఫ్ మూడ్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడెలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు అనేది జన్మత్ పోల్ వేస్తున్న అంచనాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది జన్మత్ పోల్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు కూడా పోల్ స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి సో ఇటువంటి సర్వేల స్ట్రాటజీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అధికార పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు ప్రతిపక్షాలకు అనుకూలంగా కొన్ని సర్వేలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సో సర్వేలు తమకు అనుకూలంగా ప్రకటింప చేసుకోవడం కూడా రాజకీయ పార్టీల స్ట్రాటజీలో భాగంగా కనపడుతోంది బట్ జన్మత్ పోల్ మాత్రం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెన్సీ కాదు అనేది ఇప్పటివరకు మనకున్న బిలీవ్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా అది ఇచ్చిన రిజల్ట్స్ అక్యురేట్గా గా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జన్మత్ ఇచ్చిన ఈ ఫలితాలు ఈ అంచనాలు ఆసక్తి కలిగిస్తూ ఉన్నాయి నేచురల్గా దీనిపైన రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వస్తే ఒక రకంగా తమకు వ్యతిరేకంగా వస్తే మరొక రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి కాబట్టి రాజకీయ పార్టీల అంచనాలను పక్కన పెడితే కాస్త నమ్మటానికి ఉన్న సర్వే సంస్థల్లో ఒక్కటైన జన్మ పోల్ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఈరోజు ఎన్నికలు జరిగితే వైసీపీదే అధికారమని తేల్చి చెప్తోంది